నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విశాఖపట్నంలో గల సింహాచలం రైల్వే స్టేషన్లో 150 కేజీల కోటా బియ్యం అక్రమంగా ఒరిస్సా వైపు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు వాటిని గుర్తించి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విజిలెన్స్ అధికారులను చూసి అక్రమార్కులు పరారయ్యారు. అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ నిఘా టీవీ ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రజలందరూ కోటా రైస్ని వినియోగించుకోవాలని, ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదని, అలా చేసినట్టు తెలిస్తే వారి రైస్ కార్డులను పూర్తిగా రద్దు చేస్తామని, అలాగే ఈ బియ్యాన్ని ఎవరు కొని అక్రమంగా తరలించినా వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాపర్టీ సీల్ చేసి మేము ఎమ్మెల్సీ గౌరవానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం.